నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్నాడు కళ్యాణ్ చక్రవర్తి. తను ఎంచుకున్న పాట బుజిమా 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 రంగేళ్ళి బుజిమా 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 దీవాళి కళ్యాణ్ చక్రవర్తి. ఫోన్ 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 ఏం ఫోన్ దేవుడా నా ఫోన్ తెలియదా? మార్కెట్ ట్రెండ్లోని మెగాఫోన్ నే కొన్నా, కొన్ని క్షణాల్లోనే ట్రెండ్ చేంజ్ కనుగొన్నా. మార్కెట్ ట్రెండ్లోని మెగాఫోన్ నే కొన్నా, కొన్ని క్షణాల్లోనే ట్రెండ్ చేంజ్ కనుగొన్నా. చచ్చి చెడి ఖర్చు చేసి కొన్న బ్రాండ్ ఫోన్ ఇదే, ఫీచర్స్ ఏ రచ్చ చేసి పిచ్చి లేపు ఫోన్ ఇదే. దీనికన్నా డబ్బ ఫోను మేలనే, తెలియకుండా కొనేసా 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 తెలియకనే కొన్నాకే. దీనిపైన కక్ష గట్టి విసిరేసా కొనేసా 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 తెలియకనే కొన్నాకే. దీనిపైన కక్ష గట్టి విసిరేసా. రామంది రామంది డ్రైవ్ చేస్తే స్ట్రక్ అవుతుంది. వేలు వేలు పెట్టుకొని ఎర్రినైతేనే, వేల సార్లు రివ్యూ చదివి మోసపోతేనే. ఊరువాడ మెచ్చుకున్న వేస్ట్ ఫోన్ ఇదే, నా ఊపిరినే ఆపగలవ రెస్ట్ పీసిదే. దీన్ని కొనాలి కొనాలని కోటి సార్లు అనుకున్నా, కొన్నాకే నన్ను నేను చిక్కు అనుకున్నా. ఈ ఫోను ఆ ఫోను ఏ ఫోను చూస్తున్నా, నా ఫోను లాంటి ఫోను లేను లేదనుకున్నా. కెమెరానే ఆన్ చేస్తే లో బ్యాటరీ చూపించు, రీసేల్ రేటు వింటే కడుపు మండేరా, షోరూమ్ ప్రైస్ కూడా తగ్గిపాయరా. ఓల్డ్ మోడల్ అంటే గుండె కక్కు మందిరా, నెలల ఫోనుకే నూరేళ్ళు నిండెరా. ఉన్నోడ్ని చూసి పెట్టుకున్న మాట లేదిది, లేనోడు ఫాలో అయితే పుచ్చి పురుగులే. మరి ఈ ఫోను ఆ ఫోను ఏ ఫోను చూస్తున్నా, నా ఫోను లాంటి ఫోను లేనే లేదనుకున్నా. ఈ ఫోను ఆ ఫోను ఏ ఫోను చూస్తున్నా, నా ఫోను లాంటి ఫోను లేనే లేదనుకున్నా. మార్కెట్ ట్రెండ్లోని మెగా ఫోన్ నే కొన్నా, కొన్న క్షణాల్లోనే ట్రెండ్ చేంజ్ కనుగొన్నా. కొనేసా 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 తెలియకనే కొన్నాకే. దీనిపైన కక్ష కట్టి విసిరేసా కొనేసా 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 తెలియకనే కొన్నాకే. దీనిపైన కక్ష కట్టి విసిరేసా. నా మనసులో ఉందా పాటల అదే లాగా యాస్టీ చెప్పావు నువ్వు. థ్యాంక్ యూ సార్. సూపర్. ముందుగా శ్రీకృష్ణ వెరీ నైస్. జనరల్గా అందరూ ఫేస్ చేసేది ఈ ప్రాబ్లం ఏదైనా కొత్త మన ఫోన్ కన్నా కూడా పక్కోటి ఫోన్ చూస్తే అబ్బా ఇంకా బాగుంది, దానిలో ఫీచర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి, ఇంకా అందులో నా ఫోన్ ఏంటి స్టక్ అవుతుంది, లేకపోతే నా ఫోన్ ఏంటి కెమెరా పిక్సెల్ ఎంత ఉంది అని అనుకుంటూ ఉంటాం. బట్ ఎవరి ప్రాబ్లం ఎవరి ఫోన్ ప్రాబ్లం వాడితే త్వరగా అమ్మేసుకోండి మీ ఫోన్. సార్ యాక్చువల్గా ఒకటి గ్రహించారా సార్, అంటే పురాతన కాలంలో పెద్దవాళ్ళు చెప్పిన మాటని ఇప్పుడు ఫోన్ నిజం చేసింది. పాతకాలంలో చూస్తే పెద్దవాళ్ళు అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు ముందర ఎలా ఉండాలి అంటే తలదించుకొని ఉండాలి అని అంటారు కదా సార్. సో ఇప్పుడు జనరేషన్లు అందరూ ఎక్కడ చూసినా పెద్దవాళ్ళు రాణిని చిన్నవాళ్ళు రాణి తలదించుకొని ఉంటున్నారు సార్. ఈ ఫోన్ ఉండడంతో ఎవరైనా ఇంటికి వెళ్తే జనరల్గా సాధారణంగా మంచిలు కావాలని మంచిలు కావాలని అడుగుతాం. వైఫై పాస్వర్డ్ ఏంటంటే కొనాలని కోటి సార్లు అనుకున్నట్ట,
నిజంగా ఒక ఫోన్ కొనాలని ఒకటి కొత్త మోడల్ వస్తే అది ఎట్టగినా సరే ఇది కొనాలనుకుని కొన్న రోజున పొద్దున్నే కొనుక్కుంటే సాయంత్రానికి డౌన్ అయిపోతుంది మొత్తం దాన్ని. మళ్ళీ ఇంకో కొత్త మోడల్ వచ్చేస్తుంది, అది బంద్ చేయదు. సెల్ఫీ తీసుకుంటానికి అమ్మాయి వచ్చింది పాపం, బ్యాటరీ ఛార్జ్ లేదు అంటే అమ్మాయి చంప మీద కొట్టేసి వెళ్ళిపోయింది. చాలా చాలా చక్కగా బాగా డ్రామటైజ్ చేశారు, చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని రాసినప్పుడు దాంట్లో ఉండే భావం ఏమిటనేది ఆ డ్రామా మనకి తెలుస్తుంది రాసిన వాళ్ళకి. అది క్యారెక్టర్స్ రూపంలో వచ్చి అది చూపిస్తేనే పండుతుంది. అలా చాలా చక్కగా మంచి విషయం ఉన్నటువంటి పాట, చాలా బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.